యావత్ భారతావనిలోని తొలిసారిగా బృహత్తరమైన వైదిక కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీకారం చుడుతోంది. కనీవి నీర్గన్ రీతిలో లక్ష చండీ మహాయజ్ఞాన్ని తలపెడుతోంది. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర సమీపంలోని షహాబాద్ వేదికగా 16 రోజుల పాటు ఈ యజ్ఞం జరుగుతోంది. ఈ నెల 10వ తేదీ నుండి మొదలై 26వ తేదీ వరకు ఈ మహాక్రతువు సాగుతుంది. గుంతిమాత సంకల్పించిన ఈ భారీ యజ్ఞాన్ని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వామివారు పర్యవేక్షిస్తూ దీనికి అష్టోత్తర శతకుండాత్మక అప్రతిహాత లక్ష చండీ మహాయజ్ఞంగా నామకరణం చేశారు. ఇంత పెద్ద ఎత్తున చండీ యజ్ఞాన్ని గతంలో తలపెట్టినట్లు దాఖలాలేవు. పూర్వకాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పూనా శ్రీమంతులు నిర్వహించినట్లు చరిత్రలో చెప్పుకోవడమే తప్ప ఆధారాలు కూడా లేవు. ఇప్పటి వరకు సహస్ర ఆయుత చండీ యాగాలు మాత్రమే జరిగాయి. తొలిసారిగా భరతభూమి సాక్షిగా లక్ష చండీ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ద్వాపర యుగంలో ధర్మరాజు చేపట్టిన రాజసూయ యాగం చేయడం వల్ల దక్కిన ఫలితం ఈ యజ్ఞాన్ని సందర్శించిన వారికి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కలౌ చండీ వినాయకో అని ఆగమశాస్త్రం చెబుతోంది. కలియుగంలో ప్రార్థించిన వెంటనే ఫలితాలిచ్చేది చండీ దేవత, వినాయకుడు మాత్రమే అంటారు. అలాంటి చండీమాతను ప్రార్థిస్తూ దేశ సంక్షేమం కోసం చేపడుతున్న యజ్ఞాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వాములు 17 రోజుల పాటు యాగ ప్రాంగణంలోనే ఉండి పర్యవేక్షిస్తారు. గుంతిమాత ఆశ్రమం వారు చాలా ఆనందంగా ఈ యాగము విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా జరుగుతున్నదని వారు ఆనందంతో కమిటీ వారు ఆ ఊరు ప్రజలు కురుక్షేత్ర ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా జరిపించాలని ఎదురు చూస్తున్న సమయంలో ఈ భారతదేశం కోసం ఈ దేశం కోసం లోక కళ్యాణార్థం కోసం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు. మాకు చాలా ఆనందమైంది. ఇటువంటి యాగము యావత్ భారతదేశంలో ఎప్పుడు జరిగిందనే దానికి ఇంతవరకు దాఖలాలు లేవు. ఛత్రపతి శివాజీ సమయంలో జరిగిందని ఒక ఊహాగానాలే కానీ దానికి ప్రమాణాలు దొరకలేదు.